ఒక ఎమ్మెల్యే గారు పిలిపించి ఈరోజు ఈ యొక్క సమావేశానికి వచ్చి ఇక్కడ కూర్చుని అవకాశం ఇస్తాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కడప చరిత్రలో, కడప నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కానీ ఒక మహిళకు అవకాశం ఇచ్చి ఆమెని చట్టసభలకు తీసుకుపోవాలనే ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఆలోచన చేసి ఒక మహిళకు ఇక్కడ అవకాశం ఇద్దాము, ఇక్కడ డెఫినెట్ గా మహిళ అవసరం ఉంది నియోజకవర్గంలోని ఆలోచించి వాళ్ళిద్దరి సహకారంతో నన్ను ఇక్కడ పంపించి 8 నెలల క్రితం, దాదాపు 10 నెలలు అయింది, 10 నెలల క్రితం వాళ్ళు డిసైడ్ చేసుకొని కడప నియోజకవర్గంలో నన్ను పంపించి నన్ను వాళ్ళ దిశానిర్దేశంతో పనిచేయించి ఈ యొక్క విజయానికి వాళ్ళిద్దరి సహకారం ఎంతగానో ఉంది. అలాగనే ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో ఆలోచన చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు ఓట్లేశారు. వాళ్ళ ఆలోచనకు, ఆశలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. అలాగనే ఈ యొక్క పాలక మండలిలో ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడారు. వాళ్ళకు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశలకు అనుగుణంగా నేను పనిచేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 2024 నుంచి ఈ 5 సంవత్సరాలలో మనము మాక్సిమం రిజల్ట్స్ కడప నియోజకవర్గంలో చేరే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఒక కొత్త రూపురేఖలు కడప నియోజకవర్గానికి తీసుకొచ్చి, కార్పొరేషన్ తీసుకొచ్చి మనము ఏ విధంగా కడపను మిగతా నగరాలకు ధీటుగా నిలబెడతామో మనం చేసి చూపించడం జరుగుతుంది. దానికోసం ప్రతి నిమిషం పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇతను ప్లాన్ అప్రూవ్ చేసుకున్నాడు, బీపీఎస్ రిక్లైన్ చేసుకున్నాడు, బీపీఎస్ రిక్లైన్ చేసుకుంటే ఈత రిక్లైన్ మళ్ళీ దానికి మనం 100% పెనాల్టీ వేసాం. పెనాల్టీ వేసి అతనికి వచ్చే మామూలు వచ్చేది 14,000 అతను వస్తుంటే దాదాపు 62,000 వస్తున్నారు, 62,000 వేస్తాం. నేను తెలియదు ఎక్కడ అతను బీపీఎస్ రిక్లైన్ చేసుకున్నాడు లేకుంటే మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆ రోడ్డు అప్పుడు లేదు. వాళ్ళు ప్లాన్ అప్పుడు తీసుకున్నప్పుడు మాస్టర్ ప్లాన్ లేదు, ఇప్పుడు మనం మాస్టర్ ప్లాన్ పెట్టాము, పెట్టిన తర్వాత 2021 నుంచి వాళ్ళకు మనం పెనాల్టీ అవకాశం ఇంపోజ్ 1000 టన్నులు ఏదైతే అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి. ఫర్దర్ కొత్తగా ఎక్స్కవేట్ చేసే శాండ్ కు మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతుంది. మీరు చెప్పింది ఇప్పుడు ఏదైతే గతంలో ఆల్రెడీ ఏజెంట్స్ ఉంటే వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంది అనమాట. అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్, ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము. పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్, జిల్లా పరిషత్, ఆ టెంట్ అకామిడేషన్ ఇవన్నిటికీ కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట. సార్ 88 రూపీస్ అనేది స్టాట్యూట్ వేశారు మనం, డిఎంఎఫ్ ఇది సీనియర్ అనేది స్టాట్యూట్ కాబట్టి అది అవసరమా? ఒక చర్చ అనేది జరగాలి కదా. మనం 1 రూపాయి వాడామంటే ఆ వాడబోయే రూపాయి ఎందుకు వాడుతున్నారనేది ముందు ఇంతమంది 50 మంది సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులతో చర్చించి ఆ తర్వాత డిసిషన్ తీసుకొని ఇది అవసరమా కాదని ఆలోచించుకొని మనం ముందుకెళ్ళాలా. సదరు ఏ వ్యక్తులకి సహకారం కోసం ఈ వర్కులు జరిగినాయి, ఎవరికి పేమెంట్ చేశారు అనేది చర్చ అనేది రావాలా. ఒక రాటిఫికేషన్ పెట్టేసి దాని మీద ఒక రాజకీయం వేసేసుకొని పెట్టేసుకుంటే ఇబ్బంది పడేది ఈ యొక్క నియోజకవర్గంలోని ప్రజలు అనేది పెట్టేసుకొని ప్రతి ఒక్క చోట వర్కులు చేసేసుకొని బిల్లులు పేమెంట్ చేసేసుకొని జస్ట్ రాటిఫికేషన్ కోసము
సభ్యుల ముందు పెట్టే సభ్యులకు ఇచ్చే మర్యాద ఏంటి మనకు? ఈరోజు ఈ సభ ఎందుకు జరుగుతూ ఉంది? మన వర్కులు ఎలా చేసుకోవాలా? వర్కులు ముందు ఒక చర్చ జరిగి ఈ వర్క్ వెళ్తా ఉంది చేస్తున్నామని సభ్యుల ముందు పెట్టేసి వాళ్ళ దగ్గర ఒక ఆమోదం ముందు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలా? వర్క్ జరిగిపోయింది, పేమెంట్ జరిగిపోయినాయి, అన్ని అయిపోయినాక ఇంతమంది సభ్యులు ఎన్నుకోవడం ఎందుకు? సరే వర్క్ చేస్తున్న వ్యక్తి అధికారులు సంబంధించిన వ్యక్తులు చూసుకొని వాళ్ళు వాళ్ళు చేసేసుకుంటే అయిపోతుంది కదా, మన టైం వేస్ట్ చేస్తుందనేది నా అభిప్రాయం. సొల్యూషన్ ఇవ్వలేదు మీరు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రిక్విజిషన్ పెట్టింది ఎస్పీడిసిఎల్కు, వాళ్ళు వేసిన బోర్డు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి, ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్విజిషన్ పెట్టాక డబ్బులు కట్టలేదని చెప్పి ఎస్పీడిసిఎల్ వాళ్ళు అంటున్నారు. సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషన్. నిదానంగా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు డిస్కంకు చెల్లిస్తారు. ఇవి ఆమె అడిగింది కూడా జన్యున్ ప్రాబ్లం తాగునీటికి సంబంధించింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో, తాగునీటి సరఫరాకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి తాత్సారం లేకుండా వాళ్ళు రిక్విజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తాం. ఈరోజు కడప కార్పొరేషన్ లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది. డెఫినెట్గా దాంతోపాటు కడప నియోజకవర్గంలో ఇంకా ఏ ఏ పనులు చేయాలో, ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది. అలాగనే పబ్లిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు సదరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండబోతున్నాము. అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తాము. దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు. డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ 5 సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు. చాలా జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసులకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది, అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది. అలాగనే మీకు తెలుసు చాలా మంది రోడ్లని, ఫుట్పాత్లని, పేమెంట్లని ఆక్రమించేసుకుని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవడం ఈ 5 సంవత్సరాలు జరిగింది. వీటన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది. అభివృద్ధి ఆంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కమిషనర్ వాళ్ళ సపోర్టు తీసుకొనేసి, అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు, కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము. ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చలను చేసుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.